నేను బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ని సెట్ చేయడానికి కారణం ఆ మాజీ క్రికెటరే అని చెప్పాడు పంత్. అవును బాస్, రిషబ్ పంత్ బంగ్లాదేశ్ తో ఫీల్డింగ్ ని సెట్ చేయడం సోషల్ మీడియాని షేక్ చేసింది. మరలా ఎందుకు చేశావు అని రిషబ్ పంత్ ని అడిగితే, ఆఫ్ ద ఫీల్డ్ లో అజయ్ జడేజాబాయ్ తో నేను ఎప్పుడూ మాట్లాడుతుంటా, క్రికెట్ క్వాలిటీని పెంచాలని ఎప్పుడు నాతో చెబుతూ ఉంటాడు, ఎక్కడ ఆడినా ఎవరితో ఆడినా క్వాలిటీ క్రికెట్ ఆడడానికే ప్రయత్నించాలని నాకు చెప్పాడు. ఇక నేను బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఒకే దగ్గర ఇద్దరు ఫీల్డర్స్ ఉన్నారు, మిడ్ వికెట్ వైపు ఫీల్డరే లేడు, అందుకే ఫీల్డర్ ని మిడ్ వికెట్ వైపు వెళ్ళమని చెప్పా అని అన్నాడు పంత్. అలాగే టెస్ట్ ఫార్మాట్ లో తన రీఎంట్రీపై మాట్లాడుతూ, ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకం, ఎందుకంటే చెన్నైలో ఆడడం నాకు చాలా ఇష్టం. ఇక రెండోది, ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత నేను 3 ఫార్మాట్లలో ఆడడం పైనే ఫోకస్ పెట్టా. రెడ్ బాల్ క్రికెట్ లో ఇదే నా ఫస్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ లో నేను బాగా ఆడాననే అనుకుంటున్నా. ఈ ఇన్నింగ్స్ మాత్రం నాకు భావోద్వేగభరితమైనది, ప్రతి మ్యాచ్ లో పరుగులు చెయ్యాలనే అనుకుంటా. ఇక నాకు ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. బయట ఉన్న జనాలు ఏం అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం సిచ్యువేషన్ కి తగ్గట్టు నా స్టైల్లో ఆడేందుకే ట్రై చేస్తా. 30 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయాక అక్కడ పార్ట్నర్షిప్ నెలకొల్పడం చాలా కీలకం. గిల్ ఇంకా నేను అదే చేశా. గిల్ తో నాకు మంచి అనుబంధం ఉంది, తనతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు రిషబ్ పంత్. నిజంగా రిషబ్ పంత్ దారుణమైన పరిస్థితుల నుండి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ క్రికెట్ ప్రపంచంలో సత్తా చాటడం రియల్లీ గ్రేట్. నువ్వు కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ రిషబ్, హ్యాట్స్ ఆఫ్. ఏమంటారు బాస్, మీకు ఇదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.